మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలు మాత్రమే. నీడను చూసి భయపడకు, దగ్గరలో వెళ్తురుంటేనే నీడ పడుతుంది అని గుర్తించు. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలంచుతుంది. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు, పెదాలు సైతం పలకలేని భావాలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావనే వద్దు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం. అందమైన శరీరం చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక ధైర్యమే. జీవితంలో గుర్తులు మిగిల్చి వ్యక్తిగా బతుకు, మరకలు మిగిల్చే వారీగా కాదు. పని ఆనందం అయితే జీవితం సంతోషమే, పని బాధ్యత అయితే జీవితం బానిసత్వం. మనకు శత్రువులు అవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం. ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చేది నువ్వు మాత్రమే. గెలుపు కన్నా ఓటమి పాఠాలు నేర్పుతుంది. అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది. సమస్యలను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాలను చేరుకుంటాడు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. 100 మాటలు చెప్పే కంటే ఒక మంచి పని చేసి చూపటమే మేలు. గొప్ప మేధస్సు నడిచిన దారిలో నడవదు. ఇంతవరకు ఎవరు ఆవిష్కరించని దారుల్ని వెతుకుతుంది. సాహసం అంటే ఎప్పుడు రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్ళీ ప్రయత్నించడం కూడా. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.